జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ. ప్రకాశం జిల్లా కురుచేడులోని జెడ్పి హైస్కూల్ నందు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వక్తలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పథకం పెట్టి ప్రతి స్కూల్ని కార్పొరేట్ స్కూల్లో ధీటుగా అభివృద్ధి చేసి ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలని, జగనన్న విద్యా కానుక అమ్మఒడి వంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టి ప్రతి విద్యార్థి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని దృఢ సంకల్పంతో ఉన్నారని, ఈ అవకాశాన్ని అందరు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె హనుమంతరావు, ఎంపీడీఓ దారా హనుమంతరావు, తహసీల్దార్ నాగూరు మీరా, ఎంఈఓ వస్త్రం నాయక్, ఎంఆర్జీ అన్నం శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ, ప్రతినిధి సురేష్, జెడ్పీటీసీ నాగిరెడ్డి, ఎంపీటీసీలు బొల్లం వెంకట నర్సయ్య, కానాల శివారెడ్డి, కోఆప్షన్ నెంబర్ సయ్యద్ కాసిం, వైసీపీ నాయకులు మేరువ పిచ్చిరెడ్డి, కేవీ రమణారెడ్డి, మస్తాన్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల ప్రెజర్ కానీ, పక్కన ఉపాధ్యాయుల ప్రెజర్ కానీ, ఇంకా ఎవరు ప్రెజర్ అనేది ఉండదు అక్కడ. సో అదే కాన్సెప్ట్ తోటి ఆయన మిమ్మల్ని మీ స్కిల్ ఎలా ఉంటుందో దాని ప్రకారం మిమ్మల్ని బ్రహ్మండి, మీ తల్లిదండ్రుల మీద బ్రహ్మండి, వాళ్ళ కుటుంబం మాదిరిగా మిమ్మల్ని చూసుకోవటానికి, చదివించి పెద్దలు చేయటానికి ఆయన ఇంత మీకు పోరాటాడు. లేదా ఆయన దొరక కాదు, ఆయన ఇంట్లో కూర్చుంటే దొరుకుద్ది. మన కోసం ఎందుకు తెరపడుతుందంటే అందరూ ఒక లెవెల్లో ఉండాలా, మీద సాట మొత్తం ఒకటే లెవెల్లో ఉండాలా, అందరూ లక్ష్యాధికారులు కావాలా, ఒకళ్ళు దిగి ఒకళ్ళు తెలుగు ఉండకూడదు అని ఈ పథకాలు పెట్టి మీకు పిల్లలు చదివించుకోమని అమ్మ ఒడి వేసి అన్ని చేసి పెట్టిన, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మీ మీద బ్రాహ్మణ వాళ్ళకు మనకు ఊరికి చేయటానికి ఆయన మన మీద బ్రాహ్మణ అందరూ ఒకటి ఉండుగాలని, అందరికి పేద సాధ మొత్తం ఒకటి లెవెల్కి ఉండుగాలని చదివించి మాకు మనకు చేస్తున్నాడు. లేకపోతే వాళ్ళకు దొరక కాదు. అందుకు కాబట్టి మీరు తల్లిదండ్రులు మాటిని మీరు బాగా చదువుకొని టయానికి పనికొచ్చి సారోగ్యులకు ఎగర తీయకుండా బాగా చదువుకొని పెద్దలు కావాలని, అధికారులు కావాలని, ఇంజనీర్లు కావాలని, పోలీసులు అవుతున్నారు, ఆడవాళ్ళు కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి మీరు బాగా చదువుకుంటే మీకు మీ భవిష్యత్తు బాగుపడతాయని కోరుకుంటున్నాను. సార్ ఒక బ్యాగ్ లో ఒకటి ఓపెన్ చేయండి, దాంట్లో ఏముండదు. ఒకదానికి బుక్స్, ఒకదానికి అట్ట ఓపెన్ చేస్తుంటే మన తగ్గదు. నేను కూడా బాగా ఎన్నప్పుడు పెద్దలకు ప్రియ పత్రికా విలేకరులకు, గౌరవ ఉపాధ్యాయులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులకు నా ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను. ఈ విద్యా కానుక